सो मोता मंत्री श्रीनिवास गौड् पैन मेहबूब नगर टू टाउन पोली स्टेशन के नमोदी दादापू 27 सेक्षन सार्वार तो पाटू आयन तो आयन को सपोर्ट 10 मंदी अधिकार पैना नलुगुर आईएएस आफीसर पैन के नमोदी दी सो मीकंदर सारे 2018 अफिडविट संबंधी तप्पुडु अफिडविट इच्चिंडु दानिकि तोडु इच्चिन अफिडविट अधिकारुल अंडतोटि मार्पुलु चेसिंडु अनि चेप्पि एवरैते मेहबूब नगर ओटर उन्नारो राघवेंद्र राजु इच्चिन फिर्यादु मेरकु मोत्तानिकि नांपल्लि कोर्टु आदेशालु जारी चेसिंदि पोयिन नेल 31 तारीखुन मेहबूब नगर टू टाउन पोलीसुलकु आदेशालु जारी चेसिंदि मीरु केसुलु नमोदु चेयालि मंत्री श्रीनिवास गौड् तो पाटु एवरैते इला प्रमेयं उंदो 10 మంది అధికారుల పైన కూడా కేసులు నమోదు చేయాలన్న నేపథ్యంలో పోలీసులు ఆలోచించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన కేసులు నమోదు చేస్తే ఏమన్నా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటదన్న ఆలోచించిన తర్వాత మొత్తానికి వాళ్ళు 27 సెక్షన్ల కింద మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు 10 మంది అధికారుల పైన కేసులు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. సో శ్రీనివాస్ గౌడ్ అరాచకాలు ఏ తరహాలో ఉంటాయి అంటే ఎవరైతే రాఘవేందర్ రాజు గావచ్చు వాళ్ళ టీమ్ విశ్వనాథ్ బాండేకర్ కావచ్చు యాదయ్య కావచ్చు మున్నూరు రవి కావచ్చు ఎవరైతే ఉద్యమకారులు దాని తోడు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన గతంలో అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఒక నెల రోజుల పాటు జైల్లో పెట్టింది ఇదే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొంతమంది పోలీసుల అండా దండలతోటి. ఆనాడు కూడా మీకు తెలుసు ఒక పోలీస్ అధికారి కూడా ప్రెస్ మీట్ పెట్టి నలుగురు ఐదుగురు కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ని చంపనీకి ప్రయత్నం చేశారు సుఫారీ కొనుగోలు చేశారు అని చెప్పి మొత్తం ఒక ఆ సినిమా తరహాలో డైరెక్షన్ రూపొందించి ఆనాడు ప్రెస్ మీట్ కూడా మనం చూసాం. ఆ తర్వాత కేసులు వీళ్ళపైన నమోదు కాగానే మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అఫీషియల్గానే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన 27 సెక్షన్ల కింద మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీసులో కేసులు నమోదైనాయి కదా. మరి శ్రీనివాస్ గౌడ్ని 10 మంది అధికారులు ఎవరైతే దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి నాంపల్లి కోర్టు చెప్పిందో వాళ్ళను కూడా అదే తరహాలో మఫ్టీల పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి సివిల్లో వచ్చి వేసుకొని పోవాలి. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్కి ఒక చట్టము లేకపోతే రాఘవేందర్ రాజుకు మున్నూరు రవికి ఎవరు విశ్వనాథ్ బాండేకర్ యాదయ్యకు ఒక చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు అందరికి సమానమే కదా. వీళ్ళపైన కూడా 27 సెక్షన్ల కింద 420, 307 వాళ్ళపైనైతే ఏ సెక్షన్లు ఉన్నాయి అంతకుమించిన సెక్షన్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన 10 మంది అధికారులపైన కేసులు నమోదైనవి వీళ్ళు కూడా మఫ్టీలో వచ్చి ఇడ్చుకెళ్ళాలి, తప్పేముంది. కానీ అట్లా ఉండదన్నమాట. పోలీసు వాళ్ళు 31 నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసి వీళ్ళపైన కేసులు పెట్టాలంటే దాదాపు 11-12 రోజుల దాకా ఆలోచించి నిన్న వీళ్ళపైన కేసులు నమోదు చేశారు. అది మన తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అన్నమాట. చూడాలి ఇప్పుడు సీన్ అని నేను బీసీ మంత్రిని అని చెప్తే ఎవరేం కాపాడాలి, కోర్టు కాడిపోయి నేను బీసీ మంత్రిని, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చిన 2 సార్లు ఎమ్మెల్యేలు అయినా మంత్రి అయినా అని చెప్పి కోర్టు ముందు చెప్తే కోర్టు కూడా ఏం చేయలేదు. పదే పదే నేను నోట్ల నుంచి ఒకటే మాట వస్తుంది, నేను బీసీ మంత్రిని నా పైన రాజకీయం ఎదుర్కోలేక కొంతమంది కుట్ర చేస్తారని చెప్తారు. మహబూబ్ నగర్లో భూములు కథం పట్టించిండు, పేద ప్రజల రక్తాన్ని తాగుతా ఉండు, ఏమీ లేని శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు 1000 కోట్లకు ఎట్లాగే బాకేండు. సమాధానం శ్రీనివాస్ గౌడ్ చెప్పాలి. సో ఆయనకు రాజకీయంగా చెక్కు వాడబోతా ఉంది, దానికి తోడు జైలు శిక్ష కూడా తప్పదా అనే చర్చ కూడా బలంగా జరుగుతూ ఉంది. సో ఒకసారి ఆ వార్త చూసి దీనికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేసిరో రాఘవేంద్ర రాజుతో కూడా మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు, 10 మంది అధికారులపై కూడా కోర్టు హెచ్చరికలతో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన మహబూబ్ నగర్ పోలీసులు ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో చర్యలు. ఎన్నికల ఎట్లా ఉంటుందంటే ఎన్నికల అఫిడవిట్నే మార్చేస్తారనమాట అధికారుల అండదండలతోటి. అధికారులు ఏమనుకుంటారంటే ఎప్పుడు శ్రీనివాస్ గౌడే మంత్రి ఉంటాడు, శ్రీనివాస్ గౌడే ఉంటాడు, కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటాడు కానీ అనుకుంటారు. కానీ కేసీఆర్ మంత్రి ఉన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నా, శ్రీనివాస్ గౌడ్ మంత్రి ఉన్నా కానీ న్యాయస్థానాలు న్యాయమే చెప్తాయి, అధికారులకు అధికార పార్టీ సంబంధించిన నేతలకు ఊడియం చేయాల్సిన అవసరం న్యాయస్థానాలకు ఉండదనే మాట గుర్తుపెట్టుకోవాలి. కానీ కొంత లేట్ అవుతుండొచ్చు, 2018 కంప్లీట్ ఇచ్చారు ఈయన పైన, ఈయన చేసిన తప్పుదడకల వల్ల పాపం అధికారులు మొత్తం ఇరుక్కుపోయినారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదైంది, ఆయనతో పాటు మరో 10 మంది ప్రభుత్వ అధికారులను
నిందితులుగా చేరుసు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ శుక్రవారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారంటూ మహబూబ్ నగర్ చెందిన రాఘవేందర్ రాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గతంలో పిటిషన్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అప్పటి స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ శశాంక్ గోయల్ అప్పటి మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఎన్నికల కమిషన్ చెందిన అధికారులతో పాటు మొత్తం 10 మంది అధికారులపై కేసు నమోదు చేయాలని మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులకు గత వారం ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశించినప్పటికీ కేసు నమోదు చేయాలని పిటిషన్ శుక్రవారం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. శుక్రవారం 4 గంటలలోపు కేసు నమోదు చేశారో లేదో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు తెలిచెప్పింది. ఒకవేళ కేసు నమోదు చేస్తే ఎఫ్ఐఆర్ వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కేసు నమోదు చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని మహబూబ్ నగర్ పోలీసులకు హెచ్చరించింది. కోర్టు హెచ్చరికలతో ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించడంతో మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులు స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు మరో 10 మంది అధికారులపై శుక్రవారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 31 తారీఖుకి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది కేసులు నమోదు చేయాలని చెప్పి. చేస్తే నిన్న కోర్టు సాయంత్రం 4 గంటలలోపు మీరు కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ నాంపల్లి కోర్టుకు సమర్పించాలన్న నేపథ్యంలో ఇమీడియట్లీ తప్పని పరిస్థితిలో కేసులు నమోదు చేశారు. ఒకసారి ఆ కేసులు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. పది మంది అధికారులు ఇగో ఇదే ఈయన సెక్షన్లు చూడు, 27 సెక్షన్లు పెట్టి ఈయన పైన శ్రీనివాస్ గౌడ్ పైన. సీనన్న పని అయిపోయింది పాపం. ఇగో 120A, 120B, 167, 171 బి, 171E, 171G, 177, 191, 192, 193, 194, 196, 219, 409, 420, 440, 468, 500, 503, 504, 506 ఐపీసీ సెక్షన్ల పైన దాదాపు 27 సెక్షన్లు ఈయన పైన కేసులు నమోదైనవి. నిన్న 11 తారీఖుకి నిన్న నమోదు చేసినారు. శ్రీనివాస్ గౌడ్తో పాటు 10 మంది అధికారులపైన కేసులు నమోదైనవి. ఇక విచారణ ఎంతమేరకు ముందుకెళ్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ మొత్తానికి ఒకైతే క్లారిటీ వస్తుంది, శ్రీనివాస్ గౌడ్ ఇరుక్కుపోయినాడు. ఇక వీళ్ళే అధికారులు కూడా వీళ్ళే ఏవన్గా విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ విరసనోళ్ళ నారాయణ గౌడ్ సన్నాఫ్ ఏవన్గా శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు ఉన్నారు. ఏటుగా రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఆయన ఉన్నాడు. నెంబర్ 3 సంజయ్ కుమార్ అండర్ సెక్రటరీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. నెంబర్ 4 శశాంక్ గోయల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నెంబర్ 5 రోనాల్డో రోస్ ఐఏఎస్ ఆఫీసర్. నెంబర్ 6 శ్రీనివాస్ ఆర్డీఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ 74 మహబూబ్ నగర్ అసెంబ్లీకి సంబంధించిన ఆయన. నెంబర్ 7 వెంకటేష్ గౌడ్ హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ హైటీ సపోర్ట్ టీమ్ అంట. నెంబర్ 8 పద్మశ్రీ ఏజ్డ్ అపోర్ట్ 56 ఇయర్స్ డిప్యూటీ కలెక్టర్ కమ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. నెంబర్ 9 వెంకట్రావు కలెక్టర్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్. నెంబర్ 10 రాజేంద్ర ప్రసాద్ నోటరీ అడ్వకేట్. నెంబర్ 11 మిస్టర్ ధమన్ ఈయనవారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట. మొత్తానికి 11 మంది శ్రీనివాస్ గౌడ్తో కలుపుకుంటే 11 మంది పైన కేసులు నమోదైనాయి. సో ఈ కేసులు నమోదు కావడం వల్ల పేద ప్రజలకు కూడా ఒక నమ్మకం వచ్చింది. అంటే ఎవరిపైన అయినా మన కేసులు నమోదు చేయొచ్చు, మన వైపు న్యాయం ఉంటే కోర్టులో మనం కొట్లాడచ్చు, కోర్టులు కూడా న్యాయమే చెప్తాయని ఒక క్లారిటీ కూడా పేద ప్రజలకు వచ్చింది. ఈ రకంగా నిజంగా రాఘవేందర్ రాజు గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో, మున్నూరు రవి, యాదయ్య, విశ్వనాథ్ బాండేకర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పోరాటానికి తెలంగాణ ప్రజలు నిజంగా సెల్యూట్ చెప్పాలి వాళ్ళకు. ఎందుకంటే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఒక మంత్రిని ఢీకొంటున్నంటే నిజంగా వాళ్ళ పోరాటానికి కాలేజ్ డీవ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. దానికి తోడు మీ పోరాటం ఇంకా కంటిన్యూ చేయాలి. మహబూబ్ నగర్కి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికార పార్టీ నుంచి విముక్తి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్న, మీ పోరాటం కంటిన్యూ చేయండి, మాలాంటి గొంతుకలు కూడా మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఒకసారి రాఘవేంద్ర రాజు గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆయనకు కూడా కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేసులు నమోదైనాయి అంటే ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. విచారణ చేస్తారా, ఎట్లా ఉంటుందా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఎవరైతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన ఫిర్యాదు చేసినారో, మహబూబ్ నగర్ సంబంధించిన ఓటరు రాఘవేంద్ర రాజు గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా సార్, గుడ్ మార్నింగ్ సార్.
నమస్తే అండి రాముగారు. యా సార్, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు సార్, చెప్పండి. యా ప్రధానంగా మన మంత్రి పేరు అన్ని పేపర్లలో కనిపిస్తా ఉంది. నిన్న ఇటకేలకు ఆలోచించి ఆలోచించి దాదాపు 27 సెక్షన్ల కింద పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు 10 మంది అధికారులపైన కేసులు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఎట్లా అనిపిస్తున్నా, మీ పోరాటం సక్సెస్ అయినట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, నేను గెలుస్తానన్న విశ్వాసం ఉంది. గౌరవ నాంపల్లి స్పెషల్ కోర్ట్ జడ్జి గారు సుదీర్ఘంగా 11 నెలల 26 రోజులు విచారణ చేసిన తర్వాతనే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయమని టూ టౌన్ పోలీస్ మహబూబ్నగర్ గారికి ఆదేశించడం జరిగింది. కాకపోతే అది 31 జులై 2023 రోజే ఆదేశాలు వచ్చినా వాళ్ళకి రిసీవ్ అయిన ఒక 6 డేస్ తర్వాత కూడా వాళ్ళు చేయకపోయేసరికి నిన్న కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మూవ్ చేశాను అన్నమాట. గౌరవ కోర్టు ముందు 340 పిటిషన్ వేశాను. అట్లాగే ఎస్హెచ్ఓ గారు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి, వారు సరైన డ్యూటీ చేయడం లేదనేది ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ సంబంధించిన అన్ని పేపర్లు గౌరవ జడ్జి గారి ముందు పెట్టడం జరిగింది. గౌరవ జడ్జి గారు పిపి గారిని పిలిచి మీరు 1 అవర్ లోపు ఎఫ్ఐఆర్ చేస్తారా లేదంటే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ మూవ్ చేయాలని చెప్పేసరికి పిపి గారు ఇక్కడ ఉన్న ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఎస్హెచ్ఓ గారితో మాట్లాడి ఈ ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది సార్. వాళ్ళు తాత్కాలికంగా కంటెంప్ట్ ప్రొసీడింగ్ నుంచి అయితే వాళ్ళు ప్రస్తుతం అయితే సేవ్ అయిపోయారు. కాకపోతే చట్ట ప్రకారము వారికి కోర్ట్ ఆర్డర్ అందిన 24 అవర్స్ లోపు ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళైతే కంటెంప్ట్ కు ఎలిజిబుల్, అంటే దే ఆర్ లైబుల్ టు కంటెంప్ట్ కు వచ్చేసారు అన్నమాట. అది అట్లాగే పెండింగ్ లో ఉంది సార్, ఇంకా మేమేం అదేం విడ్రా చేసుకోలేదు. ఇంకా 30 డేస్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదండి, నెక్స్ట్ మంత్ 11 కల్లా మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఎస్హెచ్ఓ గారు ఏం చేస్తారని చూస్తాను, బికాజ్ ఆల్రెడీ రికార్డెడ్ ఎవిడెన్స్ అంటే అట్ ద కోర్ట్ అన్నమాట. వీళ్ళు ఏ పేపర్ పెట్టడానికి లేదు, ఏ పేపర్ తీయడానికి లేదు. నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ సరైనవా కాదా అని అందరు ఆఫీసర్లను ఎవరైతే ఐఏఎస్లు ఎవరైతే సంబంధిత కింద స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో 10 మంది ఢిల్లీ నుంచి సిఈసి గారి నుంచి తీసుకొని కింద ఉన్న హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ వరకు అందరిని విచారణ చేసి ఆ రిపోర్ట్స్ మళ్ళీ అంతా తీసుకొని ఫిజికల్ డాక్యుమెంట్స్ వాళ్ళతో తీసుకొని గౌరవ కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది సార్. నాంపల్లి కోర్టు 31st కు ఆదేశాలు జారీ చేసిందా సార్ కేసులు నమోదు చేయాలని? ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ అంటే వాస్తవానికి ఏం సార్ అంటే పార్సిల్ వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ చేయి, వీళ్ళు ఫిజికల్ గా తీసుకోమని ఆదేశిస్తే వాళ్ళు ఫిజికల్ గా తీసుకోకుండా రిజిస్టర్ పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే రిజిస్టర్ పోస్ట్ పార్సిల్ వచ్చేసరికి కొంచెం డిలే అయింది. 7th రోజు 9:58:22 వాళ్ళకి అందింది సార్. అందిన తర్వాత 6 డేస్ అయినా కూడా చేయకపోయేసరికి మేము కంటెంట్ ప్రొసీడింగ్స్ మూవ్ చేయాల్సి వచ్చింది సార్. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పిలిచి విచారించే అవకాశం ఉంటుందా సార్? అధికారులనే పిలుస్తారా? ఖచ్చితంగా అక్యూజ్డ్ నెంబర్ 1 హీస్ ద బెనిఫిషియరీ అన్నమాట. యాక్చువల్ గా ఏం సార్ అంటే మనం ఏదైతే కోర్టు సూచించిన సెక్షన్స్ ఉన్నాయో దాంట్లో దేశద్రోహం కేసు ఉంది 120B, తర్వాత 167 ఉంది 10 సంవత్సరాల జైలు శిక్ష, 409 ఉంది 10 సంవత్సరాల జైలు శిక్ష, 468 ఉంది, 420 ఉంది. ఇవన్నీ 8 సంవత్సరాలు అండ్ అబౌవ్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మంత్రి గారు తక్షణమే స్పీకర్ గారికి సమాచారం ఇచ్చి అసెంబ్లీ సెక్రటరీ గారికి సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది చట్ట ప్రకారం. మంత్రి గారు ఎవరెవరు కాలు పట్టుకుంటున్న అనేది రాత్రి నుంచి నాకు సమాచారం వస్తా ఉంది. ఎవరెవరు కాలు పట్టుకుంటున్నట్టు నన్ను అరెస్ట్ కాకుండా కాపాడండి అని అడుగుతున్నాడంట. ఈ మంత్రి గారి వల్ల నిజాయితీ గల ఆఫీసర్లు ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది సార్. అవును, కాబట్టి మీ ద్వారా మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ అధికారాన్ని ఉండే ఎవరైనా ఉండండి వారి డ్యూటీస్ వారు చేసుకుంటే ఇట్లాంటి పరిస్థితులు రావనేది మీ ఛానల్ ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ఈయన ఏమైనా తప్పించుకునే అవకాశం ఉందా సార్? అధికారుల మీద నెట్టేసి వాళ్ళే చేసినట్టు అని అట్లా ఏమైనా అవకాశం ఉంటుందా? ఇంపాసిబుల్ సార్, బికాస్ హీస్ ఎ బెనిఫిషియరీ. ఆయన ఎక్కడెక్కడ లాగిన్ అయ్యిండు, ఎక్కడెక్కడ చేసిండు అనేది ఫిజికల్ గానే ప్రూవ్ అయిపోయింది అనమాట హైకోర్టు ద్వారా. సో టెక్నికల్ గా ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ కోరుతున్నాం మేము. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏ అఫిడవిట్ ఎవరు అప్లోడ్ చేసిన, ఎవరు డౌన్లోడ్ చేసిన మొత్తం వచ్చేస్తుంది సార్ అందులో. సో ఈయన ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవండి. ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడుతుందని యాజ్ ఎ పిటిషన్ అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు కోర్టు ముందు పోలీస్ స్టేషన్ల ముందు నేను బీసీ మంత్రిని అని చెప్పుకుంటే ఏం పనికిరాదు. ఇక అక్కడ కోర్టు ముందు బీసీలు ఓసీలు అందరు సమానమే సార్. అదే ఒకటి నేను కూడా బీసీ. అవునవును, ఒకటి మాత్రం వాస్తవం సార్, మీరు చేసిన పోరాటం వల్ల కొంతమంది పేద ప్రజలకు కూడా ఒక నమ్మకం ఒక భరోసా అయితే వచ్చింది. అంటే ఎవరి పైనమైనా మన కేసులు పెట్టవచ్చు, ఎందుకంటే న్యాయం మన వైపు ఉంటే న్యాయస్థానాలు న్యాయమే చెప్తాను ఒక క్లారిటీ మీ ద్వారా మాత్రం తెలంగాణ రాష్ట్రపతి కూడా ఒక క్లారిటీ వచ్చింది సార్. నిజంగా
అవునండి అవునండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇదైతే నిజమే సార్ న్యాయస్థానాలు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది న్యాయస్థానాలు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందన్న నమ్మకం నాకు కూడా వచ్చింది సార్ ఎందుకంటే ఒక రెండు రోజులు లేట్ అయ్యిండొచ్చు కానీ ఖచ్చితంగా నేను గెలుస్తానని విశ్వాసం ఉంది ఎప్పుడు ఎన్ని ఎన్ని రోజుల వరకు విచారించే అవకాశం ఉంట సార్ మళ్ళా కోర్టుకి ఎప్పుడు వీలు సబ్మిట్ చేయాల్సి అవసరం టైం ఫ్రేమ్ పెట్టారండి ఈ స్పెషల్ కోర్ట్ రూల్స్ ఏముంటాయండి అంటే ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి 6 మంత్స్ లోపు డిస్పోజ్ చేయాలన్నమాట కేసుని అయితే ఇప్పుడు జడ్జి గారు ఆల్రెడీ టైం ఫ్రేమ్ చేశారు 11/9/2023 లోపు నివేదిక ఇవ్వాలి ఇప్పుడు ఎస్హెచ్ఓ గారు ఇక ఆయన కంటిన్యూ డ్యూటీ చేయాల్సి ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఉన్న వారికి నోటీస్ ఇవ్వాలి సిసి గారు ఉన్నారు కదా సార్ ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి మీద ఒక సామాన్య ఓటరు క్రిమినల్ కేసు బుక్ చేయించడం అనేది ఇది చాలా చరిత్ర అండి నేను ఒక 16 టైమ్స్ సిసి గారికి లిఖిత పూర్వక కంప్లైంట్ చేశాను ఓవర్ ఫోన్ ఒక 21 టైమ్స్ రిక్వెస్ట్ చేశాను వారు ఇక్కడ ఉన్న కలెక్టర్ వెంకట్రావు గారు డబుల్ స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నికల కమిషన్ ని తప్పుదోవ పట్టించండి సార్ ఆయన ఆయన మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ అని నేను భావిస్తా ఉన్నాను సార్ నాకేమో అఫిడవిట్ ట్యాంపరింగ్ అయిందని ఇచ్చిండు ఆ పేపర్లు ఇస్తామని చెప్పి మా ఇంటి వాళ్ళందరినీ కిడ్నాప్ చేపించి తప్పుడు కేసులు చేపించారు మీరు కూడా చూపించారు మీ ఛానల్ లో తర్వాత ఎలక్షన్ కమిషన్ కి ఏమో ఏం జరగలేదని చేతి రాత ప్రకారం ఇచ్చారు సార్ అవన్నీ గౌరవ జడ్జి గారు పరిశీలించిన తర్వాత ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తుంటారు ఎవరన్నా బతుమాలే ప్రయత్నాలు చేస్తుండా అంటే నాకు తెలిసి ఏం సార్ అంటే నాకు కంట్లో కన్నీళ్ళు కూడా వస్తలేవంట సార్ ఏడ్చేడ్చి కాళ్ళు పట్టుకొని ఏడుస్తలేదంట హైదరాబాద్ లో ఒక పెద్ద మనిషిది నాకు వచ్చిన సమాచారం ఇక ఎవరి కాళ్ళు పెట్టినా చట్టం ముందు ఎవరైనా సమానమే కదా సార్ కొన్ని వేల మందిని హింసించిన ఈ మంత్రికి అదే పరిస్థితి ఇప్పుడు ప్రకృతి ఏం చేస్తారు సార్ అంటే మనం ఏం ఇస్తే తిరిగిస్తుంది అన్నమాట అవును సార్ వాస్తవం అది అదే విధంగా మంత్రి కొన్ని వేల కుటుంబాలను హింసించింది మహబూబ్నగర్ నియోజకవర్గంలో వారందరూ ఉసూరు ఈ రోజు తగిలి కంట్లో కన్నీరు కూడా లేకుండా ఏడితే కూడా సౌండ్ బయటకు రాకుండా ఇబ్బంది పడుతున్నాడు ఈరోజు ఇప్పుడు ఈ కేసుల ద్వారా మహబూబ్నగర్ ప్రజలకు శ్రీనివాస్ గౌడ్ నుంచి విముక్తి దొరికినట్టేనా సరిగా ఖచ్చితంగా సార్ అసలు నాకు నార్మల్ కాల్ చేస్తున్నారు జనాలు అరే ఏం చేసినావనా ఏం చేసినావు అసలు ఇంత అవినీతి పరుడు అని మాకు తెలియదు అన్న మేము తెలియక ఆయన ఎంబడి పోయినాము తప్పైందని వాళ్ళు క్షమాపణ కోరుతున్నారు చాలా మంది నన్ను ఖచ్చితంగా మహబూబ్నగర్ల భయం అయితే లేకుండా పోయింది సార్ ఈ మంత్రి అనేటోడు పోలీసులను అడ్డు పెట్టి ఆ బెదిరించే ప్రయత్నాలు చేసిన మొత్తం కామన్ పీపుల్ లా ఈయన కూడా ఒక 420 అనేది చర్చ జరుగుతా ఉంది సార్ ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయాలంటే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్యే పదవి నుంచి తీసేయాలి సార్ వాస్తవం చెప్పాలండి ఎందుకంటే ఆల్రెడీ కేసులు నమోదైనాయి కాబట్టి ఒక మంత్రి మీద నేను ఒకటి చెప్పగలుగుతాను ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి ఒక ఛాలెంజింగ్ కేసు అనమాట అవును అవును ఆయన నైతికారు ఇప్పుడు ఆయన ప్రీవియస్ గా ఒక బీసీ మంత్రి మీద యాక్షన్ తీసుకున్న విషయాలు అయితే తెలంగాణ ప్రజలకు తెలిసిందే కారణం ఉన్నా లేకున్నా ఓవర్ నైట్ ఒక ఎవరో రోడ్డు మీద దొరికే దానయ్య కంప్లైంట్ ఇస్తే లేపి అక్కడ పడేసిండు అవును ఒక్క మంత్రి దొంగ అని 420 ముద్ర పడి ఒక కోర్టు ఆదేశించినాక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోకపోతే అది ఇతర పార్టీలకు చాలా మేలు జరుగుతుంది సార్ ఎందుకంటే ఆయన చర్యలు తీసుకుంటే మంచిది ఏదో కొంచెమన్నా వాళ్ళకు కనీసం ఒక సహృద్భావం ప్రజలలో ఉంటది లేదు ఈ దొంగ మంత్రి నేను సంకల్పం తిరుగుతా అంటే మనం ఏం చేయలేము ప్రజలల్లో ఖచ్చితంగా చైతన్యం వచ్చింది ఖచ్చితంగా ఈ బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అన్నమాట ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్తారని నేను భావిస్తా ఉన్నాను సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పోరాటం కంటిన్యూ చేయాలి నిజంగా వీళ్ళ పోరాటానికి నిజంగా కాలేజీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉంది ఎన్ని కేసులు పెట్టినా కానీ శ్రీనివాస్ గౌడ్ అనే బీసీ మంత్రి అని చెప్పుకునే ఈయన ఎన్ని ఇబ్బందులు పెట్టి వాస్తవం చెప్పాలంటే ఈ రాఘవేంద్ర రాజు గారు ఎవరైతే ఉన్నారో ఫిర్యాదు చేసిండో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన పోరాటం చేస్తూ ఉండు పోలీసులు ఎంత ఏ తరహాలో ఇబ్బంది పెట్టినట్టే చెప్పుకోలేము ఆ తరహాలో ఇబ్బంది పెట్టరు అందుకే ఆయన మాకు తోటి మాట్లాడినప్పుడల్లా పదే పదే ఒక మాట చెప్తారు అన్న మీరు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అన్నప్పుడు నా ఆస్తులు మొత్తం అమ్ముకోనైనా సరే ఖచ్చితంగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతా శ్రీనివాస్ గౌడ్ని రాజకీయంగా బొందె పెట్టేదాకా జైలు పంపేదాకా ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టాను ఎందుకంటే నేను అన్నీ వదులుకున్నా నన్ను ఏ తరహాలో ఇబ్బంది పెట్టినో నాకు తెలుసు నేను ఆ బాధని అనుభవించిన నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్నారు నేను మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతా ఉంది నా ఆస్తులు మొత్తం అమ్ముకుంటా ఇండివిజువల్గా ఎవరి సపోర్ట్ లేకున్నా నేను కొట్లాడతానని చెప్పిండు అదే తరహాలో కొట్లాడతాను ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఎవరి కాళ్ళ మీద పడ్డా ఏం చేసినా కానీ ఎవరు శ్రీనివాస్ గౌడ్ని కాపాడలేరు చెప్తా ఉన్నాను కదా ఆయన ఏడుద్దామంటే కూడా కళ్ళకి నీళ్ళు కూడా వస్తలేమంట
అంటే ఏడ్చి ఏడ్చి నీళ్ళు కూడా అయిపోయినాయి శ్రీనివాస్ గౌడ్ కళ్ళల్లో నీళ్ళు కూడా అయిపోయినాయి. సీనన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు లేకపోతే ఇంకొకరు అధికార పార్టీ సంబంధించిన ఎవరైనా కావచ్చు మీరు అనుకుంటుండొచ్చు ఇప్పుడు అధికార పార్టీ కేసీఆర్ అండదండలు లేకపోతే పోలీసుల అధికారుల అండదండలు నాకు ఉన్నాయి కదా ఏం చేసాం నడుస్తుంది అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఏదో ఒకరోజు ఈ ప్రకృతి అనేది ఉంది కదా అది మనల్ని వెంటాడుతూ వస్తూ ఉంటుంది ఏదో ఒకరోజు తప్పదు. ఇప్పుడు అధికారులు నాయకులు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు మీ పైన పోరాటం చేయకపోయినా కానీ ఈ వ్యవస్థలు ఉంటాయి కదా ఈ ప్రకృతి అనేది మిమ్మల్ని లాగం పట్టిస్తుంది అన్నమాట సింపుల్గా గంతే ఇక ఏముండదు. సో మొత్తానికి అది మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన అంశం.